మండేటర్ మాట్లాడతారు. మీరు మాట మాటకి ఆ పేర్లు ఎత్తకండి ప్లీజ్. వాళ్ళిద్దరికి నేను ఏకలవ్య శిష్యుడిని. నువ్వు నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేస్తావా లేదంటే వాళ్ళ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తావా అంటే అలా జాయిన్ అయిపోతా వాళ్ళ దగ్గర. నాకు అంత ఇష్టం, అంత గౌరవం. లవ్లీ చేసి బాబు, అసలు ఆ పేరు ఎత్తద్దు, భయం వేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా గర్వపడి ఉంటారు ఈ సినిమా చూసి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి. అండ్ సార్, టీజీ వెంకటేష్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ బిజీ స్కెడ్యూల్లో ఇక్కడ వరకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సాంకేతిక నిపుణులకి, నిర్మాతలకి, ఆర్టిస్టులకి అందరికీ నేను చాలాసార్లు మాట్లాడేసుకున్నాం అండి. ఇలాంటి కథ సినిమా తీయడానికి నాకు, ఐ మీన్, చిన్నప్పటి నుంచి విజ్ఞానాన్ని కానీ వికాసాన్ని కానీ బోధించిన మా తల్లిదండ్రులు భాస్కరరావు గారికి, లక్ష్మీ గారికి, కొడుకులా చూసుకున్న మా అన్నయ్య రఘురం గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఏంటండి ఇంత మంచి సినిమా, ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద సక్సెస్ అందుకొని ఇంత చిన్న స్పీచా? వాళ్ళు మాట్లాడుతున్నారు కదండి, అంతేనా మా సినిమా? థ్యాంక్ యూ అండి. ఈరోజు హీరో నిఖిల్ అంటే పరిచయం లేని పేరు కింద హిందీలో కూడా మాట్లాడుకుంటున్నారు అంటే, యాక్చువల్ చెప్పాలంటే మళ్ళీ మా ఇద్దరం పరిచయం గురించి చెప్పాలంటే గంటలు 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 మాట్లాడుకుంటాం. సో తులసమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్, అను థ్యాంక్ యూ, మళ్ళీ అందరి పేర్లు వచ్చేస్తాయి. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. చందూజీ, కార్తికేయ త్రీ ఎప్పుడు? ఒక్క నిమిషం. నా కొడుకు అన్నమాట, పెద్ద కొడుకు చందు ఎప్పుడు సినిమా ద్వారాగానే మాట్లాడతాడు, మామూలుగా ఎప్పుడు మాట్లాడడు, ఇది మాత్రం మాకు తెలుసు. అండ్ దట్స్ ఎనఫ్ అనుకుంటా. సినిమా షుడ్ స్పీక్. ఆయన మాట్లాడు, ఆయన సినిమాలు మాట్లాడుతూ అంటున్నారు. అదేగా, అది మనకు కావాల్సింది, అదేగా. కానీ మాట్లాడి ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది అయ్యా. చాలు, థ్యాంక్ యూ. కేత్రి ఎప్పుడు అండి? ఎప్పుడు కేత్రి ఎప్పుడు అడగండి అయ్యా, మీరెవరు అడగట్లేదు, నేనే. ఓకే, నన్నే అడగమంటున్నారు. వచ్చేస్తుంది, వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ చందూజీ, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు